బీజేపీ కార్యాలయంలో నూతన ఎమ్మెల్యేలతో కిషన్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ కార్యాలయంలో నూతన ఎమ్మెల్యేలతో కిషన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు బీజేపీ శాసనసభ పక్ష నేతను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకొన్నారు. ఫ్లోర్ లీడర్ రేసులో గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కేసీఆర్ రేవంత్ రెడ్డిపై గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కూడా అవకాశం ఉందని బీజేపీలో చర్చ సాగుతోంది. ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుల నిర్ణయం మేరకు అమ్మవారి దర్శనానికి వచ్చి ఇక్కడ నుండి అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించి రాజ్యాంగ ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన తర్వాత పార్టీ నిర్ణయాల మేరకు అసెంబ్లీకి వెళ్లాలా వెళ్లొద్దా అనేది తెలుస్తుంది. కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఇంకో అరగంట తర్వాత మాకు విషయం చెప్తారు. ఆ తర్వాత ఆయన ఏ నిర్ణయం ఇస్తారో అది మేము పాటిస్తాము, ఆయన ఏది ఆదేశిస్తారో అదే పాటిస్తామని తెలియజేస్తాం. ఇవాళ అసెంబ్లీకి అంటే గెలవడము అనేది నిజంగా చారిత్రాత్మకమైన పని, చాలా అదృష్టవంతమైన భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇచ్చి అక్కడ దిగ్గజాల మధ్యన నిలబెట్టి ఇవాళ నేను గెలవడానికి మనోబలము మనోధైర్యం ఇచ్చినటువంటి పార్టీకి ఆఖరి శ్వాస వరకు రుణపడి ఉంటా. ఈ పార్టీలో నేను నీతి నిజాయితీగా అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని ఏర్పాటు చేస్తానని ప్రజలకు మాటిచ్చాను, అదే మాట మీద ఉంటాను. 150 కోట్ల రూపాయలతోనే సొంత ఆస్తులు అమ్మి నేను ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. దానికి నాంది పలకడానికి బీజం వేశానని తెలియదు.